గడిచిన 5 సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గాన్ని సీఎం జగన్ ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు తిరువూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి స్వామిదాస్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవారికి నేరుగా సంక్షేమం అందించామని అన్నారు. ప్రజలందరూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. తిరువూరు నియోజకవర్గం గత పాలకుల కన్నా మిన్నగా అభివృద్ధి జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించి శాసనసభ్యుడిని చేస్తే తిరువూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు అయిన తాగు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాను అంటున్న తిరువూరు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్తో మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొందికి అభ్యర్థుల ప్రచారం హోరందుకుంది. ప్రస్తుతం మనం తిరువూరులో ఉన్నాం. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా నల్గొండల స్వామిదాస్ ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? ఇప్పటికే మీ ప్రభుత్వం తరఫున గడప గడపకి అనేది గతంలో తిరిగిన పరిస్థితుంది. ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి ఆదరణ ఏ రకంగా ఉంది? చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం పేద ప్రజల అభ్యున్నతికి, పేదరికపు దిగువన జీవించేటటువంటి పేదరికం నుంచి బయటపడటానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో ఆయన చేయొత్తిచ్చేటటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఏదైతే ఆయన చేస్తున్నటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమం, ముఖ్యంగా మహిళా తల్లులకు ఏదైతే ఆసరా పథకం కానీ చేయూత కానీ, ఆసరా పథకం ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో 26,000 కోట్లు. అయితే స్వామిదాసు టీడీపీ గెలిచిన తర్వాత ఎన్నికల నుంచి కూడా టీడీపీ అభ్యర్థులంతా బయట నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి, ఎందుకు అసలు టీడీపీకి ఇక్కడ ఆ పరిస్థితి నెలకొంది? అంటే క్యాడర్ లేక, లేదా నాయకులు లేక ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో? తిరువూరు నియోజకవర్గంలో ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు ఉన్నది. ఎన్టీ రామారావు గారు పీరియడ్లో అప్పుడు మంచి స్వింగ్లో తెలుగుదేశం పార్టీ కూడా వరుస 2-3 సార్లు 4 సార్లు గెలిచింది. ఆ తర్వాత క్రమేపీ చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం సడలటం, ఇక్కడ నాయకత్వం మీద కూడా విశ్వాసం సడలటం, అదే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు ఆ విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉండటం, కోనే రంగారావు గారి పెద్దలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించటం, ఆయన అనేక కార్యక్రమాలు చేయడం, ఇది స్ట్రాంగ్ మామూలుగానే వీకర్ సెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది జరుగుతుంది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కూడా గెలిచారు. అంతేగాని మేము మా తప్పులే లేవు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాను. ఒక్కోసారి ఇక డెమోక్రసీలో సాధ్యమే, అంటే అసాధ్యమైన కొన్ని కొన్ని ఉంటాం అంటే, కానీ ప్రతి ఒక్కటి కూడా గెలిపోవటంలో సహజం. దానికి చింతించకుండా ఏదైతే కాన్సెప్ట్ తోటి ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము దంపతులిద్దరం వచ్చాం. దానిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి కలిసి పనిచేద్దాం అని అడిగారు. దాంతో నేను కూడా విధానాలు నచ్చే ఆయనతో ఓకే కలిసి పనిచేద్దాం అన్నాను. నాకు వెంటనే ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. ఈరోజు అభ్యర్థిగా కూడా నిలబెట్టారు. అయితే తిరువూరు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గత పాలకులు చూసుకోవచ్చు, ప్రస్తుతము ఈ అధికార పార్టీకి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఇంకా సమస్యలకు సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకు సంబంధించి అంటే ఏం చెప్తారు? మెయిన్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందండి మాకు. మేము ఇటేంటంటే ఈ ఎన్ఎస్పి టైలాండ్లో ఉన్నాం, అంటే థర్డ్ జోను. సెకండ్ జోన్లో కొంత పార్ట్ ఉన్నా కానీ ఎక్కువ థర్డ్ జోన్లో ఉన్నాం. దానివల్ల మాకు ఒక సీజన్లో వాటర్ వస్తాయి, కానీ గ్రౌండ్ వాటర్ సమ్మర్లో చాలా ఫేస్ చేస్తూ ఉన్నాం. కట్లేరు అది రైనీ సీజన్లోనే ఉంటుంది. అందుకని కృష్ణా వాటర్ని అప్పటి నుంచి కూడా నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు అంటే నేను ఎమ్మెల్యే గెలవకపోయినా దాని మీద చాలా కృషి చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ ఒకటి ఆవిడ వస్తే ప్రాజెక్ట్ ఒకటి పెట్టించాం. తిరువూరు డైరెక్ట్గా తిరువూరుకి ఫెర్రీ నుంచి, ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలని ఒక ప్రాజెక్ట్ని తలపెట్టాం. అది శాంక్షన్ అయింది. ఇప్పుడు అది ఇంకా ప్రోగ్రెస్లో ఇప్పుడు ఉంది, పని జరుగుతుంది. ఒక 6 మంత్స్ అయితే కృష్ణా వాటర్ ఇక్కడికి వచ్చేస్తాయి. అది డ్రింకింగ్ వాటర్ సమస్య. అదేవిధంగా ఈ ఎన్ఎస్పి వాటర్ సరిగా వచ్చి రాక అందుట్లో ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా
వాళ్ళ అధికారులతో మాట్లాడుకు సంప్రదించి గవర్నమెంట్తో మాట్లాడి ఈ గవర్నమెంట్ నుంచి మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడించి మా ప్రాంత నీటి సమస్యలు తెచ్చడంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడంలో నా వంతు కృషి చేయని చేస్తాను. అవగాహన ఉంది నాకు ఏ కాలువలో ఎక్కడ ఏ మైనర్ ఎక్కడ ఏ మేజర్ ఎక్కడ ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ టేలెండ్లో ఎక్కడ నీళ్ళు అందట్లేదు, అక్కడ తర్వాత ఏది బోర్వెల్స్ ఉన్నాయో ఆ బోర్వెల్స్కి మోటార్లు ఇవన్నీ కూడా ఏదైతే ఇన్పుట్ అది వాళ్ళకి ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ లేకుంటే ఇది ద్వారా సమగ్రంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. దాని మీద కూడా కృషి చేస్తున్నాం ఫస్ట్ నుంచి. రేపు రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అది సాధిస్తాము. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా అయితే 2024 సార్వత్ర ఎన్నికలకు సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో నల్లగుంట్ల స్వామి గారికి ఓటు వేయాలంటే ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తారు? ప్రజలకు నేను భరోసా, నేను తెరిచిన పుస్తకం అండి, నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యే చేశా, మిగతా సార్లు ఓడిపోయినా కానీ ప్రజల్లోనే అంటిపెట్టుకొని తిరువూరులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య అయినా నా పరిధిలో నా దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, లేకుంటే ఏదన్నా తెలిస్తే కూడా నేనే వెళ్ళిపోయి అటెండ్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నా గురించి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను వేరే ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. స్వామిదాస్ అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని. మేమిద్దరం దంపతులు, భార్య కూడా జిల్లాపతి చైర్మన్ చేశారు. మేము ఈ ప్రాంతంలో చాలామందికి అనేక విధాలు ఉపయోగపడినటువంటి వ్యక్తులుగా సర్వీస్ ఓరియంటెడ్గా మేము వచ్చాము. మేము కాన్సెప్ట్ తోటి, అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి వచ్చి రాజకీయాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఇద్దరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, గజెటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు రిజైన్ చేసి వచ్చాము మేము. అందుకనే మమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు. మా మేము ఇచ్చే భరోసా ఏంటంటే నా జీవితం ఉన్నంతవరకు ఈ తిరువూరులో, నేనున్నంతవరకు తిరువూరులోనే ఉంటాను, తిరువూరు ప్రజలకే సేవ చేస్తాను. మా తాతల తండ్రుల గడ్డ ఇది. ఇక్కడ మా బంధువులు, రక్త సంబంధికులు అనేక మంది, స్నేహితులు, ఇతులు, సన్నిహితులు చాలామంది ఉన్నారు. ఇదొక ఇక్కడ 10 మంది ఒకళ్ళ నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్కి సీఎం గారి దగ్గరకు తీసుకెళ్ళి చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్కి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, అది చాలు మాకు తృప్తి. ఆ విధంగానే ప్రజాసేవ కోసం వచ్చాం. నాకు ఒక్కడే కుమారుడు, అమెరికాలో సెటిల్ అయిపోయాడు, మంచిగా అతని జీవితం అతను జీవిస్తున్నాడు. నేను ఈరోజు ప్రజా జీవితంలో ఉండాలనే దృఢ సంకల్పం. ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. నేను దాదాపు రిటైర్డ్ అయ్యి ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని అటు ఇటు అనుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు మీరు అట్టుండో చట్టసభలోకి రావాలి అని చెప్పారు. నేను అంబేద్కృష్ణ కాబట్టి కంపల్సరిగా చట్టసభలో ఉండాలి, మా పేదల గురించి మాట్లాడాలి, వాళ్ళకి వాయిస్గా ఉండాలి. మూక్ నాయక్ ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఒక నాయకుడిగా నేను ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలనే ఆలోచన గవర్నమెంట్తో రిప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆయన చేసేది ఇంకా మరి ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోవటానికి నాకు ఇది అవకాశంగా భావించి నేను ఈరోజు కంటెస్ట్లో ఉండటం జరిగింది. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజలకు నిత్యావసరాలకు సంబంధించి తాగు సాగునీరుతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కార దిశగా తను ప్రజలకు హామీ ఇస్తూ ఈ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తాడని చెప్తున్న పర్సన్ కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి, సీవీఆర్ న్యూస్, తిరువూరు నుంచి.